Sorry. విధాతలో దాంట్లో పెద్ద ఆర్టిస్ట్లు అందరూ ఉంటాం. నా కెరీర్కి ఎంతో హెల్ప్ అయింది. అన్నయ్య లేకపోతే, ఆయన సహకారం లేకపోతే ఆ సినిమాలో నేను హీరో చేసేవాడిని కాదు. దాని తర్వాత కూడా ప్రతిసారి నేను ఏ సినిమా చేసినా ఏమేం చేస్తున్నా ఏంటని ఆయన సలహాలు ఎప్పుడు తీసుకునేవాడి. నాకు ఎంతో సపోర్ట్గా ఉండేది. నాతోనే కాదు, ఆయన చిన్నలతో ఎలా ఉంటారో పెద్దలతో కూడా అలాగే ఉంటారు. 91లో అనుకుంటా ఆయన పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు నన్ను పిలిచి కొంచెం పక్కన ఉండరా, ఒక నెలాళ్ళు అంటే నేను అన్ని వదులుకుని నెలాళ్ళు ఆ నర్సాపురం ఆ చుట్టుపక్కల అన్ని ప్లేస్లో ఆయనతో తిరుగుతుండేవాడిని. ఆయన ఎప్పుడే ఉన్నవాడు శివాజీ, ఎప్పుడు నా పక్కన ఉండేవాడు అని. అలాగే చాలా విషయాల్లో మూవీ ఆర్టిస్ట్ విషయంలో కానీ ఎక్కడైనా సరే ఆయన సలహా లేకుండా ఏం చేసేవాళ్ళం కాదు. ఎవరైనా సరే, నేను కానీ ఎవరైనా సరే, మా అన్నయ్య ఆ మహానుభావుడు లేకపోవడం ఉన్నది నాకు, నా కుటుంబానికి, ఈ సినిమా కుటుంబానికి కూడా చాలా లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన ఫ్యామిలీకి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తాను. సార్, ముఖ్యంగా మా అసోసియేషన్ సంబంధించి చాలా చొరవగా ఉండేవాడు, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా పెద్దగా పెద్ద వ్యక్తిగా ముందుండి సమస్యను పరిష్కరించేవాడు. సో డిస్పెన్సరీ కమిటీకి చైర్మన్గా కూడా గౌరవించారు. సో ఎట్లా ఉండదు ఆయన, నేను ప్రెసిడెంట్గా ఉండే కూడా ఆయన చైర్మన్గా ఉన్నారు. అదే కాకుండా ఆయన మద్రాసులో కూడా మూవీ అసోసియేషన్కి కూడా చాలా సేవలు అందించారు. మద్రాసులో ఉండగా అక్కడ అసోసియేషన్కి అలాగే ఇక్కడ కూడా ఏది నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరే ఉన్నా కూడా ఆయన సలహాలు అందరూ తీసుకునేవారు. ముఖ్యంగా నేను తీసుకునేవాడిని, ఎందుకంటే ఆయన బర్త్డేకి మేము ఎప్పుడు మిస్ అవ్వలే. ఇదే ఇంట్లోకి ఆయన బర్త్డేకి ఎన్నోసార్లు వచ్చి ఇప్పుడు ఎలా రావటం అంటే చాలా బాధగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.